ప్రపంచంలోనే అతిపెద్ద తాళం ఎంత ఉంటుంది? మహా అయితే 10 కిలోలు ఉంటుందని మీరు ఊహించవచ్చు. అయితే మీరు పప్పులో కాలేసింటే, ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని తయారు చేశారు అలీగఢ్కు చెందిన, ఉత్తరప్రదేశ్లో అలీగఢ్కు చెందిన సత్యప్రకాశ్ శర్మ. ఆ తాళం బరువు 400 కిలోలు. అంటే ఆ తాళాన్ని లేపాలంటే కనీసం 10 మంది పెడితే కనుక అది కదలదు. ఇంత పెద్ద తాళం ఏం చేసుకుంటారు అనుకుంటారా? అయోధ్యలో నిర్మించిన రామాలయానికి ఆయన ఉచితంగా బహుమతిగా ఆ తాళాన్ని ఇచ్చారు. ఆ తాళాన్ని మీరు కూడా చూడొచ్చు, చాలా పెద్ద తాళం, మనిషి హైట్ కన్నా కూడా దాదాపుగా 9 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు, 30 అంగుళాల మందంతో ఈ తాళం తయారు చేశారు. ఆ తాళాన్ని తీయడానికి 4 అడుగుల పొడవైన తాళం కీ చెవిని కూడా తయారు చేశాడు. అయితే ఇదే విషయాన్ని చాలామంది సత్యప్రకాశ్ శర్మని అడిగారు, ఇంత పెద్ద తాళం ఏం చేసుకుంటారు స్వామి అని. అయితే వారి ఫ్యామిలీ అలీగఢ్లో గత 100 సంవత్సరాలుగా తాళాలు తయారు చేసే వృత్తిలో ఉన్నారు. అలీగఢ్ అంటే తాళాల నగరం అని మీ అందరికీ తెలిసిందే. భారతదేశంలో తాళాలు తయారు చేయడంలో అలీగఢ్ని మించిన వాళ్ళు లేరు. గత 200-300 సంవత్సరాల నుంచి అక్కడ తాళాల పరిశ్రమ పాతుకుపోయింది. అందుకే ఏదైనా ఒక స్వామివారికి ఒకటి చేయాలనుకున్నాను, ప్రతిరోజు దాచిపెట్టిన సొమ్ముతో 2 లక్షల రూపాయలు పోగు చేసి ఈ తాళాన్ని తయారు చేశాను. ఈ సంవత్సరాంతానికి అయోధ్య రామాలయానికి అప్పజెప్తాను. వచ్చే సంవత్సరం జనవరి 20, 21, 22 తేదీల్లో అయోధ్యలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారు. ఈలోపుగా డిసెంబర్ నాటికి ఈ తాళాన్ని అయోధ్యకు తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ తాళాన్ని సందర్శకుల కోసం ఉంచుతారా లేదంటే దేవాలయానికి వాడతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇంత పెద్ద తాళం ఎప్పుడైనా చూసారా? దీనిపై కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.